My dear students, ancient Indian political thought lo bhaganga political ideas of Kautilya anetuvanti party amsham tho nenu munduku vachanu. Mukhyanga ee party amshamlo Kautilya yokka rajaniti bhavala gurinchi charchinchadalukunnanu. Gatha video lo nenu Kautilya yokka arthashastram gurinchi charchinchanu. Prastham matram rajakeeya భావాలకు మాత్రమే అంటే అర్థశాస్త్రంలో అతను వివరించినటువంటి రాజకీయ భావాలకు మాత్రమే ఈ వీడియో పరిమితం అని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజ్య అవతరణ ఎలా జరిగింది, రాజరికం అంటే ఏంటి, అలాగే రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు, రాజు యొక్క కర్తవ్యాలు, అలాగే మంత్రి పరిషత్ అనేటువంటి అంశాల గురించి ఈ వీడియోలో చర్చించదలుచుకున్నాను. కౌటిల్యుడు తన అర్థశాస్త్రం మొదటి అధికరణంలో రాజ్య ఆవిర్భావానికి సంబంధించినటువంటి అంశాన్ని వివరించాడు. ప్రాకృతిక వ్యవస్థలో అంటే అరాచకమైనటువంటి వ్యవస్థగా ఉండేది, అంటే బలవంతుడు బలహీనుని దోచుకునేటువంటి పరిస్థితులు అనేవి సమాజం అంతటా కూడా ఏర్పడి మత్స్య న్యాయం అనేది ప్రబలినటువంటి అరాచకమైనటువంటి అరాచకం సంభవించినటువంటి పరిస్థితులు ఈ ప్రాకృతిక వ్యవస్థలో ఉండేవి. అంటే మత్స్య న్యాయం అంటే పెద్ద చేపను చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు బలవంతుడు బలహీనుడు దోచుకునేటువంటి విధానం అనేది ప్రాకృతిక వ్యవస్థలో ఉంది. అయితే ఇటువంటి అరాచకమైనటువంటి పరిస్థితుల నుండి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలంతా కలిసి వివస్వతుని కుమారుడైనటువంటి మనువును రాజుగా ఎన్నుకున్నారు అని ఆయన అభిప్రాయపడ్డాడు. అంటే అందుకు బదులుగా అంటే తమను కాపాడేటువంటి అంటే తమను తమ ధన మాన ప్రాణాలను కాపాడేందుకు రాజును ఎన్నుకున్నారు, మనవును రాజుగా ఎన్నుకున్నారు. అందుకు ప్రతిఫలంగా వాళ్ళు తాము పండించేటువంటి పంటలలో ఆరోవంతు వ్యాపార వస్తువులోను ధనలాభంలోను పదో వంతు ఇచ్చే విధంగా వాళ్ళంతా కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి ప్రతిగా రాజు ప్రజల యోగక్షేమాలు పరిరక్షించేవాడు కాబట్టి తొలి ప్రభువు మనువు అని మనకి ఈ దీన్ని బట్టి అర్థమవుతుంది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో రాజును దైవంతో పోలుస్తూ రాజును ధిక్కరించినట్లయితే దేవతల శిక్షకు గురవుతారని కూడా పేర్కొనడం జరిగింది. అంటే రాజ పదవి అనేది ఇంద్ర పదవితో పోల్చడం అనేది జరిగింది. అంటే రాజుకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆయన కేటాయించాడు. ఇక్కడ ఇది మనకి దీన్ని గమనిస్తే వెస్టర్న్ పొలిటికల్ థింకర్ సోషల్ కాంట్రాక్చువలిస్ట్ అంటే సామాజిక ఉడంబడిక సిద్ధాంతకర్తలకు ప్రతిపాదించినటువంటి ముఖ్యంగా హబ్స్ ప్రతిపాదించినటువంటి ప్రాకృతిక వ్యవస్థకి ఇక్కడ కౌటిల్యుడు చెప్పినటువంటి ప్రాకృతిక వ్యవస్థ అనేది ఒకే రకంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రాజుకు ఉన్నతమైనటువంటి ఒక ఔన్నత్యాన్ని కల్పించే ప్రయత్నం చేశాడు. రాజు అనే దైవాంశ సంబూతుడిగా భావించడం అనేది జరిగింది. అంటే రాజుని ఎవరైతే ధిక్కరిస్తారో వాళ్ళు అంటే ఎవరైతే అగౌరవపరుస్తారో వాళ్ళు శిక్షలకు గురవుతారని కూడా ఆయన సూచించడం అనేది జరిగింది. అయితే అంటే రాజ్య ఆవిర్భావం అనేది ఒప్పందం ఫలితంగా జరిగింది అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ రాజ్యానికి 7 రకాలైనటువంటి అంగాలని ఆయన సూచించారు. అవేంటంటే స్వామి, అమాత్య, జనపద, దుర్గ, కోశ, దండ, మిత్రని. అంటే ఇక్కడ కింగ్, రాజు, అమాత్యుడు, జనపదం, కోట, కోశము, సైనిక బలం, అలాగే మిత్రరాజ్యాలు అనేటువంటి 7 అంగాలు ప్రతి రాజ్యానికి ఉంటాయి అని. అంటే ప్రస్తుత ఆధునిక దేశాలకు మనం 4 లక్షణాలు ఉంటాయని తెలుసుకున్నాం ఫస్ట్ ఇయర్లో
స్టేట్ అనే చాప్టర్లో భాగంగా నాలుగు ఆధునిక రాజ్యాలన్నీ కూడా నాలుగు రకాల లక్షణాలు కలిగి ఉండాలి అని తెలుసుకున్న ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమ అధికారం అనేటువంటి లక్షణాలని కలిగి ఉండేదే రాజ్యం అని మనం రాజ్యం అనేటువంటి చాప్టర్లో తెలుసుకున్నాం. ఇక్కడ ప్రాచీన రాజ్యాల్లో ఏడు రకాల లక్షణాలు తప్పనిసరిగా ఉండి ఉండాలి అనేది మనము అంటే కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం పేర్కొన్నట్లుగా చెప్పొచ్చు. అలాగే అతను కొన్ని ప్రభుత్వ రూపాల గురించి కూడా చర్చించాడు. అవి ద్వైరాజ్య, వైరాజ్య, సమాహత అనేటువంటి రాజ్యాలు ఉన్నాయి. ద్వైరాజ్య అంటే ఇద్దరు రూలర్స్ ఉండేటువంటి రాజ్యం, ఇద్దరు పరిపాలకులు ఉంటారు. వైరాజ్యం అంటే విదేశీ రాజు అంటే ఫారిన్ రూలర్ పరిపాలించేటువంటి, అంటే ఒక దేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఆ భూభాగంపై తన యొక్క అంటే ఈ ఆక్రమించుకున్నటువంటి రాజు పరిపాలిస్తే అది వైరాజ్యము అని అనొచ్చు. తర్వాత సమాహత అంటే ఇది ముఖ్యంగా ఈ సమాహత అనేటువంటి పదం గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అదిగా అంటే పదంగా చెప్పొచ్చు. అంటే కౌన్సిల్ ఆఫ్ రూలర్స్ అంటే కొంత కొన్ని గ్రామాలు 500 నుండి 1000 కుటుంబాలు ఉండేటువంటి వాటిని గ్రామాల కింద విభజించి ఆ గ్రామాలకి సమాహాతుల ద్వారా పరిపాలన అనేది జరిగేది. అంటే సమాహాతులు ఎందుకు ఉపయోగపడారు వాళ్ళంటే వాళ్ళు ప్రజల నుండి పన్నులు సేకరించి ప్రభుత్వానికి అప్పగించేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకునేవాళ్ళు. కాబట్టి అంటే రిపబ్లిక్స్ అని కూడా చెప్పొచ్చు. సమాహత పరిపాలించేటువంటి భూభాగాలను రిపబ్లిక్స్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత ఈ ఆర్పి కాంగ్లే అనే అతను మోనార్కీ కూడా ఒక నార్మల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మోనార్కీని కూడా కౌటిల్యుడు సమర్థించాడు, రాజరికాన్ని కూడా సమర్థించడం జరిగింది. కాబట్టి ఈయన ఇది కూడా నార్మల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కింద ఆర్పి కాంగ్లే పేర్కొంటున్నాడు. ఇక్కడ రాజుకు ఉండాల్సినటువంటి అర్హతల గురించి అర్థశాస్త్రంలో కౌటిల్యుడు సూచి అంటే కొన్ని అర్హతలు సూచించడం జరిగింది. అవే కాకుండా రాజు రాజ్యంలో చేయవలసినటువంటి పనులు కూడా, చేయకూడని పనులు కూడా ఏంటివి అనేవి కూడా స్పష్టంగా ఆయన అర్థశాస్త్రంలో వివరించడం జరిగింది. అర్హతలు ఏంటంటే రాజు అనేవాడు గొప్ప వంశంలో జన్మించిన వాడై ఉండాలి, దైవ సంపద, బుద్ధి సంపద, జ్ఞాన సంపద, అలాగే వృద్ధులను దర్శనం చేసుకునేటువంటి వాడై ఉండాలి, అలాగే ధర్మం పట్ల ఆసక్తి కలవాడై ఉండాలి, సత్యవాక్ పరిపాలకుడై ఉండాలి, కృతజ్ఞత, దూరదృష్టి, విశాల హృదయం, మనోవాక్కయ కర్మలు పట్ల ఆసక్తి, ఆలస్యం లేకుండా త్వరగా పనులు నిర్వర్తించగలిగే వాడై ఉండాలి, అపోహలను విడనాడగలిగినటువంటి శక్తి కలవాడై ఉండాలి, గ్రహణ శక్తి, ధారణ శక్తి, అలాగే సకల విద్యా పారంగతుడై ఉండాలి, అంటే సకల విద్యలందు ఆరితేరి ఉండాలి, ఇలాంటి లక్షణాలన్నీ కూడా రాజుకు ఉండాలని కౌటిల్యుడు పేర్కొన్నాడు. అలాగే రాజు అర్షడ్ వర్గాలను త్యజించి ఇంద్రియాలను జయించాలి అని కూడా సూచించాడు. అంటే అర్షడ్ వర్గాలు అంటే మద, లోభ, మోహ, మాచర్యాలు ఇట్లాంటివన్నీ కూడా అర్షడ్ వర్గాలు ఏంటి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచర్యాలన్నింటినీ కూడా ఆయన జయించగలిగేవాడై ఉండాలి, వాటన్నింటినీ విడనాడగలిగేవాడై ఉండాలి. అలాగే వృద్ధులను సేవించి సేవించేవాడై ఉండాలి. అలాగే రాజు ఉత్సాహవంతుడై ఉండి ప్రజల యోగక్షేమాలను సాధించి తన ధర్మాన్ని నిర్వర్తించడం పట్ల ఆసక్తి కలవాడై ఉండాలంటే తన ధర్మాన్ని తాను నిర్వహించడం వల్ల ప్రజలు కూడా వారి వారి ప్రత్యేక ధర్మాలను నిర్వహించే విధంగా చూసేవాడై ఉండాలి. అలాగే సకల విద్యలను అభ్యసించినటువంటి విజయవంతుడై ఉండాలి. అర్థవంతమైనటువంటి పనులు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన కలవాడై ఉండాలి. అలాగే ఇంద్రియాలను జయించిన వాడై ఉండాలి. పరస్త్రీ మత్తు పదార్థాలు, హింసాయుత పద్ధతులను విసర్జించిన వాడై ఉండాలి. అలాగే నిద్రమత్తు, డాంబిక వేషధారణ, అప్రయోజకులతో కూడినటువంటి సాంగత్యం, అధర్మ వ్యవహారాలు అనేవి త్యజించిన వాడై ఉండాలి. ధర్మ
అర్థ కామ మోక్షాల్లో రాజుకు ధర్మం ఒక్కటే ప్రధానమై ఉండాలి. ధర్మ కామాలకు మూలం అర్థం కాబట్టి అంటే అవి త్యజించాలి అంటున్నాడు. అంటే ఇక్కడ ధర్మాన్ని ముఖ్య మాత్రమే ఆయన ప్రాముఖ్యత ఇవ్వాలి, కానీ అర్ధ కామ మోక్షాల కామాలకి అవసరం లేదు అని అంటున్నాడు. అంటే వాటన్నింటికి మూలం అర్థమే కాబట్టి అర్ధాన్ని కంటే ఎక్కువగా ధర్మానికే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తున్నాడు. అలాగే రాజు ఎవరు తన సమస్యల నుండి తన్ని అంటే తనను రాజును సమస్యల నుండి ఎవరు కాపాడేవాళ్ళో, ఎవరు అతని రహస్య ప్రవర్తనలో కూడా నీడలాగా వెన్నంటి ఉంటారో, ప్రమాదాల నుండి కాపాడే వాళ్ళు అయి ఉంటారో, అలాంటి వాళ్ళను ఆచార్యులుగాను అమాత్యులుగాను మిత్రులుగాను ఎల్లప్పుడూ తన దగ్గరే ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అని కూడా సూచించాడు. అలాగే తను తన ఎప్పుడు కూడా తన బలాన్ని ఫణంగా పెట్టి పరిపాలించకూడదు అని కూడా సూచించాడు. ప్రజల అభిమానం, ప్రేమ, వాత్సల్యం అనేది అంటే ఈ దీని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి, అంటే వీటి మీద ఆధారపడి ప్రజల యొక్క అభిమానం, ప్రేమ, వాత్సల్యాలపై ఆధారపడి రాజు పాలన చేయాలి. ప్రజల సుఖమే రాజు సుఖం, ప్రజాహితమే రాజుహితం. అంతేకాని తన ఇష్టానుసారం రాజు పరిపాలిస్తే రాజుకు అది అంటే తన ఇష్టమే హితం కారాదు. రాజు హితం అనేది ప్రజాహితం కావాలి, కానీ తన స్వార్థమే తన హితం కాకూడదు అని కూడా సూచించాడు. అలాగే ప్రజలను రక్షించేటువంటి రాజు స్వర్గానికి వెళ్తాడని, ప్రజలను శిక్షించేటువంటి రాజు నరకాన్ని అనుభవిస్తాడని కూడా ఆయన చెప్పాడు. కంటక శోధనం అనేటువంటి 4వ అధ్యాయంలో ప్రజల రక్షకుడైనటువంటి రాజు గురించి ఆయన తెలియజేశాడు. ప్రజల సంఘ వ్యతిరేక శక్తుల నుంచి, ప్రకృతి బీభత్సాల నుంచి అంటే ప్రకృతి వల్ల కలిగేటువంటి ఉపద్రవాల నుండి అంటే అగ్ని ప్రమాదం, తుఫాను, వరదలు, క్షామం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటి నుండి కూడా రాజు వాళ్ళని రక్షించేవాడై ఉండాలి. అంటే ప్రజల యొక్క వెల్ఫేర్ సంక్షేమమే రాజు యొక్క సంక్షేమంగా ఉండాలి. అటువంటి రాజే ప్రజా అభిమానాన్ని చూరగొనగలుగుతాడు. ప్రజలు అలాంటి రాజుని అభిమానించేటువంటి అవకాశం ఉంటుంది అని ఆయన సూచించాడు. అలాగే అంటే రాజు ఎంత ఉత్సాహవంతుడై ఉంటాడో, ఎంత అంటే ప్రజలు కూడా అంతే ఉత్సాహంగా ఉండగలుగుతారు అనేది కౌటిల్యుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే రాజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడో అటువంటి రాజ్యము లేదా అటువంటి రాజు అనేవాడు త్వరలోనే దిగజారిపోతాడు. అంటే రాజ్యం అనేది శత్రు రాజ్యాల చేతిలోకి వెళ్ళిపోతుందని కూడా ఆయన సూచించాడు. ఇక్కడ ఈయన డ్యూటీస్ కూడా ఇక్కడ ముఖ్యంగా ప్రజలను రక్షించడమే, ప్రజలను శాంతి భద్రతల నుండి పరిరక్షించడమే రాజు యొక్క ప్రథమ కర్తవ్యమై ఉండాలి. ముఖ్యంగా వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలను కాపాడగలను అంటే రక్షణ పాలన అనేటువంటివి ఆయన యొక్క ముఖ్యమైనటువంటి విధులై ఉండాలి. అంటే ప్రజలను శత్రువుల నుండి రక్షించడం, అలాగే అంటే శత్రువులు అనే కాకుండా శత్రువులు అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడగలిగేవాడై ఉండాలి. అలాగే వాళ్ళని ప్రజారంజకంగా పరిపాలించడం కూడా అతని యొక్క ముఖ్య కర్తవ్యాలుగా సూచించడం అనేది జరిగింది. అలాగే ఇట్ వాజ్ ది డ్యూటీ ఆఫ్ ది కింగ్ టు ప్రొవైడ్ ది ఆర్ఫన్స్, ఏజ్డ్, ది ఇన్ఫన్, ది అఫ్లిక్టెడ్ అండ్ ద హెల్ప్లెస్ విత్ మెయింటెనెన్స్. కింగ్ హైస్ టు ఎన్స్యూర్ సెక్యూరిటీ టు ద పీపుల్ బోత్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. అంటే బాహ్య ఇంటర్నల్గా అంటే అంతరంగిక కల్లోలాలు లేదా దేశ అంతర్గతంగా అలాగే బాహ్య పరంగా కూడా ప్రజలందరికీ రక్షణ కల్పించేవాడే ఉండాలి. ముఖ్యంగా అనాథలు, వృద్ధులు, తర్వాత చేతగాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన రక్షించాలి అని కూడా సూచించడం అనేది జరిగింది. అలాగే రాజు చేయాల్సినటువంటి విధులలో ముఖ్యంగా ఆయన అంటే బంజర్ భూములు సేద్యానికి ఇవ్వడం, అలాగే వృధాగా పడి ఉన్నటువంటి
క్షేత్రాలను రైతులకు పంచడం, చెరువులను తవ్వించి రైతులకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం, మేలు రకం విత్తనాలను రైతులకు అందజేయడం, రుణ సౌకర్యాలు కల్పించడం, గనులు తవ్వించడం, రహదారుల్లో భద్రత ఏర్పాటు చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలే కాకుండా చిన్నపిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు, ఆపదలో ఉన్న వాళ్ళకి, స్త్రీలకు రక్షణ కల్పించాలి. అలాగే ప్రజారక్షణ అనేది రాజు యొక్క ప్రథమ కర్తవ్యమై ఉండాలి. దీనికి కనుక భంగం వాటిల్లితే సమాజంలో అసంతృప్తి పరిస్థితులు ఏర్పడతాయి, కాబట్టి దీనివల్ల రాజ్యం వినాశనానికి దారితీయొచ్చు అని ఆయన పేర్కొన్నాడు. అలాగే ఇతరుల యొక్క స్త్రీలను, ఆస్తులను రాజు ముట్టరాదు అని కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే అలా ఇతరుల స్త్రీలను కానీ ఆస్తులను జోలికి వెళ్తే ఆ రాజు సర్వనాశనం అయిపోతాడు అని చెప్పడానికి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఉదహరించాడు. అవి ఏంటంటే, భోజుడు బ్రాహ్మణ స్త్రీని కామించబోయి రాజ్యంతో సహా సర్వనాశనం అయ్యాడని, అలాగే కరల వైదేహీలు కూడా అలాగే నాశనం అయ్యారని, అలాగే జనమేజయుడు బ్రహ్మశాలిలపై ఆగ్రహించి నాశనం అయ్యాడని కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. అంటే రాజు ప్రజల యొక్క యోగక్షేమాలని కి రక్షణ కల్పించేవాడుగా, భద్రత కల్పించేవాడుగా, అంటే యోగక్షేమాలు కాపాడేవాడుగా ఉండాలి అనేది కౌటిల్యుని యొక్క ఉద్దేశం. ఇక్కడ కౌటిల్యుని యొక్క మాటల్లో చెప్పాలంటే, ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ లైస్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది కింగ్, అండ్ ఇన్ వాట్ ఈస్ బెనిఫిషియల్ టు ద సబ్జెక్ట్స్ లైస్ హిజ్ ఓన్ బెనిఫిట్స్ అని అన్నాడు. అంటే ఏంటి, ప్రజలందరి యొక్క సంతోషమే రాజు యొక్క సంతోషం కావాలి, ప్రజలకు ఏది లాభదాయకమో అదే రాజుకు కూడా లాభదాయకం అని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం. రాజు ఈ విధులన్నిటితో పాటు న్యాయపాలన, అలాగే రాజ్య నిర్వహణకు అవసరమైనటువంటి, అంటే పరిపాలన నిర్వహణకు అవసరమైనటువంటి అధికారులని నియమించుకోవడం, తర్వాత సోషల్ ఆర్డర్ని పరిరక్షించడం, అదే కాకుండా ప్రవర్తనా నియమాలు రూపొందించడం, రాజ్య అభివృద్ధికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని నిర్వహించడం, అలాగే ప్రజా సంక్షేమం అనేటువంటి, ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ రాజు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తంగా చెప్పాలంటే, రాజు యొక్క కర్తవ్యాలు అనేవి, అంటే శాంతి భద్రతల పరిరక్షణ, సుస్థిరత, భద్రత, సంపద అలాంటివన్నీ కూడా, అంటే ఆయన విధులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించాలి, ప్రజలు కూడా తమ విధులు సక్రమంగా, అంటే అప్పుడే రాజు ఇలాంటి సక్రమంగా తన విధులను నిర్వర్తించినప్పుడే ప్రజలు కూడా తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు. అలాగే స్త్రీలు స్వేచ్ఛగా తిరిగే వీలు కూడా ఉంటుంది, స్వర్ణయుగం అనేది ఆవిష్కరించబడుతుంది. ఒకవేళ రాజే కనుక ప్రజలను దండించి వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తే చీకటి యుగం వస్తుంది అని ఆయన భావించాడు. అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారో ప్రజల పట్ల రాజు ఆ విధంగా ప్రవర్తించాలి, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి రాజు నిరంతరం శ్రమించాలి అని సూచించడం జరిగింది. అలాగే నిస్సహాయాలను, అనాథలను, ఆకలితో ఉన్న వాళ్ళని రాజు ఎలవేళలా ఆదుకోవాలని, రాజు హోందాగా ఉండాలని, అత్యంత కఠినంగా కానీ అత్యంత మెతుకగా కానీ ఉండకూడదని, మంచి వాళ్ళని రక్షించి దుష్టులను శిక్షించాలి అని, పక్షపాత రహితంగా ఉండాలి అని, ప్రజలను రక్షించటమే పరమావధిగా కలిగి ఉండాలని, ప్రజలకు రక్షణ ఇవ్వలేని రాజు తూట్లు పడిన పడవలాంటి వాడని, అటువంటి రాజును ప్రజలు త్యజిస్తారని, ప్రజల సంతోషమే ప్రభుత్వ కార్యకలాపాల యొక్క అంతిమ కర్తవ్యం కావాలని, అన్యాయం చేసేటువంటి రాజు నరకానికి పోతాడని, రక్షణ అంటే రాజు యొక్క విధానాలలో అతి ముఖ్యమైనదిగా ఉండాలని, రక్షణ అనేదే అతని యొక్క ముఖ్యమైనటువంటి విధులుగా ఉండాలని, ఒకవేళ అది కనుక లోపిస్తే ప్రజల విధేయతను, అంటే
రాజు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే మొత్తంగా చూస్తే రాజు అనేవాడు ప్రజా సంక్షేమం కోసం ప్రజల్ని అంతర్గతంగా అంటే దేశ పరిధిలో వాళ్ళ మధ్య తలెత్తేటువంటి అంతఃకలహాల నుండి, అలాగే బాహ్య దాడుల నుండి, అలాగే ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించేవాడుగా ఉండాలి, ప్రజల సంతోషమే తన సంతోషంగా ఆయన భావించాలి అనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఆయన తన పరిపాలన నిర్వహణ కోసం మంత్రి పరిషత్తును కూడా ఏర్పాటు చేసుకోవాలి, అంటే రాజుకి సలహాదారులుగా మంత్రుల్ని ఏర్పాటు చేసుకోవాలి, మంత్రి పరిషత్తును ఏర్పాటు చేసి మంత్రులకు ఒక్కొక్క శాఖను కేటాయించి వాళ్ళ ద్వారా పరిపాలన నిర్వహణ అనేది నిర్వహించాలి అని కౌటిల్యుడు మంత్రి పరిషత్కు ప్రాధాన్యతనిచ్చినట్లుగా చెప్పొచ్చు. మంత్రులు అంటే ఎలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకోవాలి అనడానికి కూడా ఆయన కొన్ని అర్హతలు సూచించడం జరిగింది. మంత్రుల్ని అమాత్యులు అని కూడా పేర్కొన్నాడు. అమాత్యులు అంటే మంత్రులు, అంటే అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనలో వాళ్ళందరి యొక్క సలహాలు సూచనల ప్రకారం, అంటే రాజు ఏకాకిగా రాజ్యాన్ని నిర్వహించలేడు కాబట్టి రాజ్య పరిపాలన నిర్వహించాలంటే కొంతమంది సహాయకులు అవసరం కాబట్టి వాళ్ళను అపాయింట్ చేసుకుని వాళ్ళ సహాయంతో పరిపాలన అనేది నిర్వహించాలి అని సూచించడం అనేది జరిగింది. ఎటువంటి వాళ్ళని మరి అపాయింట్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని అర్హతలు సూచించారు. ఏంటంటే మంత్రులందరూ కూడా స్థానికులై ఉండి ఉన్నత వంశీయులై ఉండాలని, ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉండాలని, హుందాతనం, దృఢ సంకల్పం, అలాగే రాజు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని, అలాగే వాళ్ళ యొక్క భౌతిక మానసిక శక్తి సామర్థ్యాలు, అలాగే అసూయ, ద్వేషం, మద మాత్సర్యాలు లేకపోవడం మొదలైనటువంటి అర్హతలన్నీ కూడా ఈ మంత్రులుగా నియమించుకునేటువంటి వ్యక్తులకి ఉండాలని కూడా కౌటిల్యుడు సూచించాడు. వీళ్ళ సహాయ సహకారాలతో రాజు కార్యనిర్వహణాధికారాలు, న్యాయాధికారాలు, శాసనాధికారాలు, పరిపాలనాధికారాలు, మత సంబంధమైనటువంటి అధికారాలు, అలాగే రెవెన్యూ అంటే ఆర్థికమైనటువంటి అధికారాలు, ముఖ్యంగా భూమి శిస్తు విధించి వసూలు చేయడం, అలాగే సైనిక అధికారాలు, అలాగే ప్రబోధాత్మకమైనటువంటి విధులు కూడా నిర్వర్తించాలని, అంటే ఈ విధులన్నింటినీ కూడా అంటే వీటన్నిటితో పాటు సక్రమమైనటువంటి సమాజాన్ని రూపొందించి వసుదైక కుటుంబాన్ని పోలినటువంటి ఒక వ్యవస్థను కలిగి ఉండాలి అని కౌటిల్యుడు పేర్కొన్నాడు. అలాగే వలసొచ్చిన వాళ్ళను కూడా కన్నబిడ్డల్లాగా ఆదరించాలి అని కూడా సూచించాడు. ప్రజా సంక్షేమానికి రాజు పెద్దపీట వేయాలని, అంటే హితకార నిరంకుశ ప్రభు అని రాజును పేర్కొనడం అనేది జరిగింది. అంటే రాజు అనేవాడు హితకారి, అలాగే నిరంకుశ స్వభావం ఉన్నటువంటి బినోవలెంట్ డెస్పోట్ అని రాజును గురించి ఆయన పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఇక్కడ రాజు తర్వాతి స్థానం ప్రధానమంత్రిదే కాబట్టి ఆయన తన పురోహితుడికి కూడా ఉన్నత స్థానాన్ని మంత్రి పరిషత్లో కల్పించాలి, కల్పించబడింది. అంటే తను రూపొందించినటువంటి మంత్రి పరిషత్లో రాజు తర్వాతి స్థానం ప్రధానమంత్రికి ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత పురోహితుడికి, ప్రధానమంత్రికి ఆ తర్వాత పురోహితుడికి ఇవ్వడం జరిగింది. అంటే వీరి తర్వాతనే సేనాపతి, యువరాజు అనేవాళ్ళు వరుస క్రమంలో ఉంటారని, అయితే మంత్రి పరిషత్లో సభ్యులు ఎంతమంది ఉండాలి అనే దానికి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఎక్కడ పేర్కొనలేదు. అయితే మనుస్మృతిలో 12 మంది మంత్రులు ఉండాలంటే బృహస్పతి 16 వరకు ఉండాలని పేర్కొంటే, ఉపవాస్ అనేటువంటి వర్గం 20 మంది ఉండాలన్నారు. అలాగే కాబట్టి కౌటిల్యుని అభిప్రాయం ప్రకారం సమంజసంగా అంటే కనిపిస్తుంది మనకేంటంటే భరత్ ఆయన అవసరమైనంత మంది మంత్రుల్ని నియమించుకోవాలని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ భరద్వాజన అభిప్రాయంలో రాజే ఏ పనైనా
అంటే ముఖ్య రహస్యాలు తీసుకోవాలి తప్ప, అంటే ఏవైనా ముఖ్య రహస్యాలు తెలుసుకోవాలి తప్ప ఇతరులకు తెలియపరచరాదని కూడా పేర్కొన్నాడు. అంటే రాజు ఎప్పుడు కూడా సీక్రెట్గా వ్యవహరించాలి అని సూచించడం జరిగింది. రాజు ఎప్పుడు కూడా నమ్మకస్తులైనటువంటి ముగ్గురు లేదా నలుగురితో సంప్రదించడం సమంజసంగా ఉంటుందని కౌటిల్యుడి యొక్క అభిప్రాయం. అంటే ఈ రోజులలో ఉన్నటువంటి కెబినెట్లో కూడా గమనిస్తే కీలక విషయాలను ప్రధాని ఇద్దరు లేదా ముగ్గురితో మాత్రమే సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మనం గమనించవచ్చు. అయితే కౌటిల్యుని అర్థశాస్త్రంలో రాజుతో పాటు అధికారం వహించినటువంటి 18 మంది అధికారులు ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ కూడా తీర్థములు అని పిలిచేవారు. అంటే వాళ్ళందరికీ కూడా తీర్థములు అని పేరుండేది. 18 తీర్థములు ఉండేవాళ్ళు. వీళ్ళు మొదటి వర్గంలో మంత్రి, పురోహితుడు, సేనాని, యువరాజు, దౌవారికుడు, అంతర్వంశికుడు, ప్రశాస్త, సమాహర్త, సన్నిదాత, ప్రదేష్ట, నాయకుడు, పౌర వ్యవహారికుడు, కార్మింతకుడు, మంత్రి పరిషత్యక్షుడు, దండపాలకుడు, దుర్గపాలుడు, అంతఃపాలుడు, ఆటవికుడు అనేటువంటి వాళ్ళు 18 తీర్థములుగా వీళ్ళే 18 మంది అధికారులు అని చెప్పొచ్చు. వీళ్ళందరిలో కూడా మంత్రి పరిషత్ వివిధ శాఖలకు అధిపతులను చేసి అంటే వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి అధిపతులుగా చేసి రాజ్య కార్యకలాపాలు అనేవి ఎప్పటికప్పుడు చక్కబెట్టడం అనేది జరుగుతూ ఉండేది. అయితే వీళ్ళందరిలో కూడా సమాహర్త అనే అతనికి ఎక్కువ బాధ్యతలు ఉండేవన్నమాట. సమస్త కార్యాలకు ధనం మూలం కాబట్టి వివిధ శాఖల నుండి రాజుకు రావాల్సినటువంటి ఆదాయాన్ని వసూలు చేయడం, ఆదాయాన్ని వృద్ధి చేయడం, వ్యయాన్ని తగ్గించడం మొదలైనటువంటి ఇవన్నీ కూడా ఈయన యొక్క కర్తవ్యాలుగా సూచించడం అనేది జరిగింది. మొత్తానికి ఈ ఆదాయాన్ని వసూలు చేయడానికి జనపదాన్ని 14 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగం అనేక అంటే గ్రామాల సముదాయంగాను విభజించి వాటిపై ఉద్యోగులు నియమించేవాళ్ళు. వీళ్ళలో గోపుడు అనేవాడు 5 కానీ 10 కానీ గ్రామాలపై అధికారం వహించి గ్రామానికి సంబంధించినటువంటి లెక్కలన్నింటినీ తయారు చేసి పన్నులు వసూలు చేయడంలో సమాహర్తకు తోడ్పడేవాడని చెప్పొచ్చు. అంటే ఇక్కడ పరిపాలనా వ్యవస్థ అనేది గ్రామ పరిపాలనా వ్యవస్థ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రిపబ్లికన్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళందరి యొక్క క్యారెక్టరు ఇవన్నీ కూడా గమనించాలని కూడా సూచించడం జరిగింది. అంటే ఇక్కడ నేను స్లైడ్లో చూపెడుతున్నాను చూడండి. కింగ్ ది సైజ్ ఆఫ్ మినిస్టర్స్ మస్ట్ బి ఇన్ అకార్డెన్స్ విత్ టు ద నీడ్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్. ద మినిస్టర్స్ హ్యావ్ టు బి చూజన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సర్టెన్ క్వాలిఫికేషన్స్ లైక్ గుడ్నెస్, హానెస్టీ, సిన్సియారిటీ, ఫర్మ్నెస్, ప్యూరిటీ, ఇంటెలిజెన్స్, ట్రూత్ఫుల్నెస్, లాయల్టీ, విజ్డమ్ అండ్ ఎక్స్పీరియన్స్. దే మస్ట్ బి మెన్ ఆఫ్ డిగ్నిటీ, క్యారెక్టర్, ఫోర్సైట్ అండ్ ఇంటెగ్రిటీ. దే షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ విసెస్ లైక్ హర్టెడ్ అండ్ ఎనిమిటీ, అంటే దుర్గుణాల నుండి దూరంగా ఉన్న వాళ్ళే ఉండాలి అని. తర్వాత ద కింగ్ హ్యాస్ టు ఫాలో సర్టెన్ టెక్నిక్స్ టు నో ది ఇంటెగ్రిటీ ఆఫ్ హిస్ మినిస్టర్స్. ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది కింగ్ ఇన్ సిచ్యుయేషన్స్ లైక్ వార్, ప్రిజర్వేషన్ ఆఫ్ పీస్, కాంట్రాక్ట్స్, ఎకనామిక్ మ్యాటర్స్ ఎట్సెట్రా. ది డెలిబరేషన్ హ్యావ్ టు బి ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సీక్రసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అనేటువంటివి ఇక్కడ సూచించడం జరిగింది. అంటే రాజు తన పరిపాలనా నిర్వహణలో మంత్రుల యొక్క సలహాలు సూచనల మేరకు ముఖ్యంగా యుద్ధము అలాగే శాంతిని పరిరక్షించడం, ఒప్పందాలు చేసుకోవడం, తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మంత్రుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించడం జరిగింది. అలాగే సీక్రసీని, కాన్ఫిడెన్షియాలిటీని కాపాడాలి, అంటే రహస్యాలు
రహస్యాలనేవి రహస్యంగా ఉంచడానికి వీళ్ళు తీసుకునేటువంటి చర్యలన్నీ కూడా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలని కూడా సూచించడం అనేది జరిగింది. కౌటిల్యుని అర్థశాస్త్రంలో దండకు కూడా అధిక ప్రాముఖ్యత అనేది ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. దండ అనేది మూడు ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్ లేదా విద్యలకు మూలమని చెప్పొచ్చు. అవేంటంటే కెనాన్, ఇక్కడ స్పెల్లింగ్ చిన్న మిస్టేక్ పడింది. కెనాన్ అంటే ఏంటంటే త్రయ, త్రయ అనేటువంటి పదం కెనాన్ అంటే పవిత్రమైనటువంటి నియమం, అలాగే తత్వశాస్త్రం ఏది అన్వీక్షకి అంటే తత్వశాస్త్రం, అలాగే అర్థశాస్త్రం అంటే వర్త. ఈ మూడు రకాలైనటువంటి వాటి యొక్క పరిరక్షణ వాటికి అంటే అభివృద్ధికి దండ అనేటువంటి అధికారం అనేది అవసరము అని ఆయన భావించాడు. అంటే వీటిని శాసించడానికి దండ ఇది ఒక ఆయుధంగా పనిచేస్తుంది అని ఆయన పేర్కొన్నాడు. రాజదండం రాజ్యాధికారానికి చిహ్నంగా పనిచేస్తుంది. దండం అనేది శిక్ష వేయడానికి ఉపయోగించేటువంటి సాధనంగా చెప్పొచ్చు. దండం అనేది లేకపోతే రాజ్యంలో అరాచకం అనేది విలయ తాండవం చేస్తుంది. కాబట్టి అంటే బలవంతుడిదే రాజ్యము అవుతుందని, మత్స్యన్యాయం అనేది ప్రబలుతుందని ఆయన భావించాడు. అందువల్ల అంటే మైట్ ఈజ్ రైట్ అనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని ఆయన భావించాడు. అందువల్ల దండంను అంటే అతి జాగ్రత్తగా అవసరం మేరకు మాత్రమే ఉపయోగించాలని ఆయన రాజుకి సూచించడం జరిగింది. రాజు అధర్మంగా ప్రవర్తిస్తే తిరుగుబాటు చేసేటువంటి హక్కు ప్రజలకు ఉంటుందని కూడా కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. ముఖ్యంగా అంటే దండ అనేది న్యాయపాలన చేయడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి సాధనంగా ఉపయోగించుకోవాలి అని కౌటిల్యుడు రాజుకి సూచించాడు అనమాట. అంటే దండ అనేది ఆ రాజ్యంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడానికి అది ఉపయోగపడుతుందని, దీన్ని సక్రమమైన మార్గంలోనే ఉపయోగించుకోవాలని, అవసరం ఉన్నంత మట్టుకే దీన్ని ఉపయోగించుకోవాలని కూడా ఆయన సూచించాడు. అంటే అనవసరంగా శిక్ష వేయొద్దు అనేది ఈయన యొక్క ఉద్దేశం. అయితే సాంప్రదాయంగా రాజదండం అనేది అంటే అధికారానికి లేదా ఆజ్ఞలకి చిహ్నంగా ఉండేది. అయితే ఇదివరకు అంటే పూర్వం రోమన్ చక్రవర్తులు ఉపయోగించినటువంటి అంటే వాళ్ళు గొడ్డలిని ఉపయోగించేవాళ్ళు. అంటే గొడ్డలి ప్లస్ కట్టెల మోపు అనేటువంటిది ఈ అధికారానికి శిక్షకు అది చిహ్నంగా ఉపయోగించేవారు. అలాగే బ్రిటిష్ సార్వభౌముడు కూడా అంటే పట్టాభిషేక సమయంలో అతనికి ఒక రాజదండం అనేది ఇస్తారు. దాని అర్థం ఏంటంటే అతడు శిక్షాధికారాన్ని అతనికి ఉంది అని సూచించే విధంగా అతనికి రాజదండం అనేది ఇవ్వడం అనేది జరిగేది. అయితే ఈ వివరాన్ని బట్టి దండం అనే పదం రాజు అంటే శిక్షాధికారాన్ని సూచిస్తుంది అని చెప్పొచ్చు. అరాచకంతో కూడినటువంటి ప్రపంచ రక్షణ కోసం దుష్టులను శిక్షించడానికి భగవంతుడు రాజదండాన్ని రాజుకు సమర్పించాడు అనేది ఒక నమ్మకం ఉంది. అంటే ఈ రాజు అంటే శిక్ష అధికారాన్ని కలిగి ఉన్నాడు అని సూచించడానికి ఈ రాజదండం అనేది ఉపయోగపడుతుంది. అలాగే అంటే సకల జీవరాశులు శ్రేయస్సు భద్రతకి దండమే మూలం. దండం సమర్థవంతమైనటువంటి నియంత్రణ సాధనంగా కౌటిల్యుడు భావించాడు. అయితే నేరానికి మించిన శిక్షను విధించినట్లయితే ప్రజలు కోపోద్రిక్తులు అవుతారు, అప్పుడు రాజు మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి నేరానికి తగిన శిక్షను మాత్రమే రాజు విధించాలని కూడా కౌటిల్యుడు అభిప్రాయపడ్డాడు. అలాగే కౌటిల్యుని అభిప్రాయంలో తత్వశాస్త్రం అనేది మూడు వేదాలు, అలాగే అర్థశాస్త్రం అనేది పురోభివృద్ధి చెందడానికి ఉపయోగపడేటువంటి ముఖ్య సాధనమే దండము అని ఆయన అన్నాడు. ఆయన అభిప్రాయంలో తత్వశాస్త్రం అనేది మూడు వేదాలు కలిపితే తత్వశాస్త్రం అవుతుంది. అలాగే అర్థశాస్త్రం అనేది అభివృద్ధి చెందాలి, పురోభివృద్ధి చెందాలి అంటే దండం అనేది ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుంది అని సూచించాడు. అయితే
ఆధునిక రచయితలు దండాన్ని రకరకాలుగా నిర్వచించారు. దండ నీతి ప్రభుత్వ శాస్త్రంగా డాక్టర్ బేణి ప్రసాద్ చెప్పడం జరిగింది. అలాగే భారతీయ పాలనా శాస్త్రాన్ని దండనీతి అని దీక్షితార్ చెప్పారు. అలాగే ప్రభుత్వ పాలనా కళనే దండనీతి అని ఘోషాల్ అని అతడు వివరించాడు. అయితే కార్మిక శాఖ నీతి నియమావళిని దండనీతి అని జైస్వాల్ గారు చెప్పడాన్ని బట్టి ఇక్కడ దండ అనేది రకరకాలుగా అంటే ఆధునిక కాలంలో రకరకాల నిర్వచనాలు అనేవి దీనికి ఇవ్వబడ్డాయి. ఏదేమైనప్పటికీ దండ అనేది శిక్షాధికారం అని చెప్పచ్చు, శిక్షణ కాదు శిక్షాధికారం అని చెప్పచ్చు. అంటే పరిపాలకుడికి ఇవ్వబడినటువంటి లేదా రూలర్ లేదా రాజుకి ఇవ్వబడినటువంటి శిక్షాధికారం అని చెప్పచ్చు. అంటే దండను ఆధారంగా చేసుకొని ఆయన న్యాయపాలన చేయాలి అనేది, అంటే అదిని కూడా ఒక సక్రమమైన పద్ధతిలో తను ఉపయోగించుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ నేను ఇచ్చాను చూడండి, ధర్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ జస్టిస్ అండ్ దండ. అంటే ధర్మం అనేది జస్టిస్ అండ్ దండ ఆధారంగా ధర్మం అనేది ఉంటుందని. తర్వాత కింగ్ మస్ట్ అప్లై దండ ఇన్ రెస్పాన్సిబుల్ మేనర్ టు ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్. రాజ్యంలో శాంతి భద్రతలు పరిరక్షించుకోవడానికి ఇది ఒక సక్రమ మార్గంలో దండాన్ని ఉపయోగించుకోవాలని. అలాగే కౌటిల్యన్ ప్రకారం దండ ఇస్ ద సింబల్ ఆఫ్ కింగ్స్ అథారిటీ. ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ దండ అనార్కీ ప్రివేల్స్ అండ్ మైట్ బికమ్ ద రైట్. అంటే ఇది రాజుకు ఉన్నటువంటి అంటే ఒక రాజు యొక్క అధికారానికి ఇది ఒక చిహ్నం అని, ఇది కనుక లేకపోతే అక్కడ అరాచకత్వం అనేది ప్రబలే అవకాశం ఉంది, ధనవంతుడు అంటే బలవంతుడిదే రాజ్యంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ద కింగ్ మస్ట్ యూజ్ ఇట్ ఇన్ ఎ జుడిషియస్ మేనర్. ఇఫ్ హీ ఫెయిల్స్ టు యూజ్ దండ వితౌట్ ఫాలోయింగ్ కెనాన్ ఆఫ్ జస్టిస్ ది పీపుల్ హ్యావ్ రైట్ టు రివోల్ట్ అగేన్స్ట్ హిమ్. ఇదే రాజు జుడిషియస్గా న్యాయబద్ధంగా వాటిని ఉపయోగించుకోవాలి, ఒకవేళ అలా ఉపయోగించుకోవడంలో కనుక ఫెయిల్ అయితే ఈ దాన్ని సక్రమంగా కనుక నిర్వర్తించకపోతే ప్రజల యొక్క అభిమానం అనేది కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా ఆయన సూచించాడు. డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మనము కౌటిల్యుని యొక్క రాజనీతి భావాలలో భాగంగా రాజ్య అవతరణ, రాజత్వము, రాజుకు ఉండాల్సినటువంటి అర్హతలు, రాజు నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాలు, అలాగే మంత్రి పరిషత్ పైన కౌటిల్యుని యొక్క భావాలు, అలాగే దండ పైన కౌటిల్యుని యొక్క భావాల గురించి అంటే ఆయన అర్థశాస్త్రంలో వివరించినటువంటి భావాల గురించి మనం ఇంతవరకు చర్చించుకున్నాం. మరో వీడియోలో మిగతా రాజనీతి భావాలు, అతని యొక్క రాజనీతి భావాలు, మిగతా భావాలు చర్చించుకుందాం. ముఖ్యంగా ఇది న్యాయపాలన, ఆర్థిక వ్యవస్థ అంటే విత్త పాలన, తర్వాత అంతర్రాష్ట్ర సంబంధాలు, తర్వాత మండల సిద్ధాంతం లాంటివన్నీ కూడా ఇంకా, అలాగే రాజు తన రాజ్య విస్తరణ కోసం ఎటువంటి అంటే సూచనలు చేశాడో అవన్నీ కూడా, రాజ్య విస్తరణ ఎలా చేసుకోవాలో అని చూపెట్టినటువంటి అతను సూచించినటువంటి సూచనలు వంటి అంశాలు, దౌత్య నీతి వంటి అంశాలన్నీ కూడా ఇంకా మిగిలి ఉన్నాయి. అవన్నిటిని మరో వీడియోలో చర్చించుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.